హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గర అయితే వచ్చేసింది ఫైర్ బోల్ట్ కొత్తగా లాంచ్ చేసిన ఫైర్ బోల్ట్ నింజా ప్రో మ్యాక్స్ స్మార్ట్ వాచ్. ఇది ఒక చాలా బడ్జెట్ స్మార్ట్ వాచ్ అనమాట. ఈ వాచ్ వచ్చేసి ఇక్కడ 2000 రూపీస్ లోపలే మీకు దొరుకుతుంది, కానీ ఫీచర్ అయితే మీకు ఇక్కడ చాలా మంచి ఫీచర్ ప్రొవైడ్ చేశారు. సో అన్ని ఫీచర్స్ అయితే మనం వీడియోలో చెక్ చేద్దాం. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూస్తుండండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసేయండి. ఛానల్ లో ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టెక్ వీడియోస్ కోసం. సో ఇలాంటి బాక్స్ అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. పైన మీరు చూడొచ్చు ఇక్కడ ఫైర్ బోల్ట్ నింజా ప్రో మ్యాక్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా కింద చూసుకుంటే ఇక్కడ కొన్ని ఫీచర్ మెన్షన్ చేశారు. అన్ని ఫీచర్ గురించి అయితే మనం వీడియోలో మాట్లాడుకుందాం డీటెయిల్ గా. ఇంకా బాక్స్ రెండు వైపులా చూసుకుంటే ఇక్కడ కూడా అన్ని ఫీచర్ ఇచ్చారు. ఇంకా వెనకాల కూడా ఇక్కడ ఫీచర్ మెన్షన్ చేశారు, స్మార్ట్ వాచ్ ఫీచర్స్. ఇంకా కింద చూసుకుంటే ఇక్కడ కొన్ని మ్యానుఫాక్చరింగ్ డీటెయిల్స్ మీకు ఇచ్చారు. ఇక్కడ ఎంఆర్పీ గురించి మాట్లాడితే ఎంఆర్పీ వచ్చేసి 6000 అని ఇక్కడ మెన్షన్ చేశారు వీళ్ళు. కానీ ఈ స్మార్ట్ వాచ్ లాంచింగ్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ 900 రూపీస్ ఉండే, కానీ ఇప్పుడైతే కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అయింది. 2300 రూపీస్ కి మీకు ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుంది ఈ స్మార్ట్ వాచ్ అయితే. ఇంకా నేను ఈ స్మార్ట్ వాచ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. సరే అయితే ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేసి చూస్తాం బాక్స్ లో మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారు. సో బాక్స్ ఓపెన్ చేయగానే మీకు అయితే ఇక్కడ స్మార్ట్ వాచ్ కనిపిస్తుంది. ఇంకా ఓవరాల్ గా అయితే బాక్స్ లో ఇవే ప్రొవైడ్ చేస్తారు మీకు. ముందుగా అయితే మీకు ఇక్కడ ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు, మీరు చదువుకోవాలంటే చదువుకోవచ్చు. ఆ తర్వాత వారంటీ కార్డ్ కూడా మీకు బాక్స్ లోనే ఇచ్చారు. సో మీరు వారంటీ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ కార్డ్ ని యూజ్ చేసి. ఇంకా మాట్లాడితే ఇక్కడ మీకు కొన్ని సబ్స్క్రిప్షన్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, లైక్ జీ సబ్స్క్రిప్షన్ కానివ్వండి, గానా సబ్స్క్రిప్షన్, ఆ కార్డ్ ని మీరు రిడీమ్ చేసుకోవచ్చు. ఇంకా ఆబ్వియస్ గా ఒక ఛార్జింగ్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఛార్జింగ్ కేబుల్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇంకా లాస్ట్ లో మనం స్మార్ట్ వాచ్ గురించి మాట్లాడితే మీరు చూడొచ్చు ఇలాంటి డిజైన్ అయితే మీకు ఇక్కడ స్మార్ట్ వాచ్ లో ప్రొవైడ్ చేశారు. సరే అయితే ఇప్పుడు మనం కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం స్మార్ట్ వాచ్ గురించి. ముందుగా అయితే మనం ఇక్కడ డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించే మాట్లాడుకుందాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇలాంటి డిజైన్ అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. డిజైన్ అయితే బాగానే ఉంది. వాచ్ అయితే ఇక్కడ చాలా స్లిమ్ గా ఉంది, ఇంకా చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది. డిజైన్ అయితే నాకు పర్సనల్ గా నచ్చింది. ఇంకా ఇక్కడ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే ఇక్కడ మీకు కొంచెం మెటల్ ఫ్రేమ్ ప్రొవైడ్ చేశారు. వెనకాల అయితే ఇక్కడ పాలికార్బోనేట్ బాడీ ఉంది, కానీ ఇక్కడ కొంచెం మెటల్ ఫ్రేమ్ మీకు ప్రొవైడ్ చేశారు. ఇంకా స్ట్రాప్ గురించి మాట్లాడితే స్ట్రాప్ క్వాలిటీ వచ్చేసి బాగానే ఉంది, స్ట్రాప్ క్వాలిటీ కూడా. ఇంకా సైడ్ లో మీకు ఒక బటన్ ప్రొవైడ్ చేశారు స్క్రీన్ ని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. ఇంకా వెనకాల చూసుకుంటే ఇక్కడ మీకు ఫైర్ బోల్ట్ బ్రాండింగ్ ఇచ్చారు, అన్ని సెన్సర్స్ ఛార్జింగ్ పిన్ ప్రొవైడ్ చేశారు. ఇంకా ఈ వాచ్ లో అయితే మీకు ఇక్కడ డిఅటాచబుల్ స్ట్రాప్ ప్రొవైడ్ చేశారు. సో మీరు స్ట్రాప్ చేంజ్ చేసుకోవాలంటే స్ట్రాప్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఫ్యూచర్ లో. నెక్స్ట్ మేము ఇక్కడ డిస్ప్లే గురించి మాట్లాడితే డిస్ప్లే కూడా చాలా మంచి డిస్ప్లే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు డిస్ప్లే సైజ్ కూడా బాగానే ఉంది. ఇంకా బెజల్స్ కూడా మీకు ఇక్కడ చాలా తక్కువ ప్రొవైడ్ చేశారు వాచ్ లో అయితే. ఇక్కడ మనం డిస్ప్లే స్పెక్స్ గురించి మాట్లాడితే ఈ వాచ్ లో అయితే మీకు ఇక్కడ 1.6 ఇంచ్ HD 2.5D కర్వ్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. ఇంకా డిస్ప్లే వచ్చేసి ఇక్కడ 240x288 పిక్సెల్ తో పాటు వస్తుంది రెజల్యూషన్ అనమాట. సో డిస్ప్లే రెజల్యూషన్ అయితే బాగానే ఉంది. కలర్స్ మీకు చాలా డార్క్ ఇంకా బ్రైట్ గా కనిపిస్తాయి. కలర్ అక్యురసీ బాగానే ఉంది డిస్ప్లే లో. ఇంకా టచ్ రెస్పాన్స్ గురించి మాట్లాడితే నాకైతే ఏం ఇష్యూ రాలేదు. టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఎంతైనా ఫాస్ట్ మీరు యూజ్ చేసినా మీకు ఇక్కడ ఏం లాగ్ అనిపించదు. యుఐ కూడా బాగుంది. ఇంకా మనం ఇక్కడ బ్రైట్నెస్ గురించి మాట్లాడితే బ్రైట్నెస్ కూడా బాగానే ఉంది. ఇండోర్ లో అయితే మీకు ఇక్కడ ఏం ఇష్యూ రాదు, అవుట్డోర్ లో కూడా అంత ఇష్యూ ఏం రాదు. కానీ డైరెక్ట్ సన్ లైట్ లో వెళ్తే కొంచెం షేడ్ తీసుకోవాలి. రేస్ టు వేక్ ఫీచర్ కూడా బాగానే వర్క్ చేస్తుంది. డిస్ప్లే అయితే ఇక్కడ 3-4 సెకండ్ లో ఆన్ అయిపోతుంది. ఇంకా మీరు ఇక్కడ స్క్రీన్ ఆఫ్ టైమ్ కూడా మాన్యువల్ గా సెట్ చేసుకోవచ్చు యాప్ నుంచి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మీకు ఆప్షన్ ఇచ్చారు కదా, ఇక్కడ నుంచి మీరు కంటిన్యూస్ గా 20 సెకండ్ వరకు డిస్ప్లే ని ఆన్ ఉంచవచ్చు. సో ప్రైస్ ని బట్టి చూస్తే డిస్ప్లే అయితే బాగానే ఉంది. ఇంకా వాచ్ ఫేస్ గురించి మాట్లాడితే వాచ్ లో అయితే మీకు ఇక్కడ 6 ఇన్బిల్ట్ వాచ్ ఫేస్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా యాప్ లో అయితే మీకు ఇక్కడ 50+ వాచ్ ఫేస్ ఆప్షన్ దొరుకుతాయి. ఇంకా ఇక్కడ మీకు కస్టమైజబుల్ వాచ్ ఫేస్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో గ్యాలరీలో ఉన్న ఇమేజ్ ని కూడా మీరు ఇక్కడ వాచ్ ఫేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. ఇంకా మనం ఇక్కడ స్పోర్ట్స్ మోడ్ గురించి మాట్లాడితే వాచ్ లో అయితే మీకు ఇక్కడ చాలా స్పోర్ట్స్ మోడ్ ప్రొవైడ్ చేశారు. వాచ్ లో వచ్చేసి ఇక్కడ 27 డిఫరెంట్ స్పోర్ట్స్ మోడ్ మీకు అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. 27 డిఫరెంట్ స్పోర్ట్స్ మోడ్ ఉన్నాయి, కానీ ఇక్కడ మీకు స్విమ్మింగ్ స్పోర్ట్స్ మోడ్ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ స్మార్ట్ వాచ్ వచ్చేసి ఇక్కడ IP68 వాటర్ రెసిస్టెంట్ అనమాట. ఇంకా మనం ఇక్కడ స్పోర్ట్స్ మోడ్ అక్యురసీ గురించి మాట్లాడితే నేను ఇక్కడ 100 స్టెప్స్ నడచొచ్చు అనమాట. సో వాచ్ లో అయితే ఇక్కడ 120 స్టెప్స్ చూపిస్తుంది. సో అంత ఏం డిఫరెన్స్ లేదు. ఇక్కడ కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది, కానీ అంత ఏం డిఫరెన్స్ లేదు. సో చాలా క్లోజ్ టు అక్యురేట్ రిజల్ట్ వచ్చాయి వాచ్ లో అయితే. ఇంకొకసారి ఇక్కడ నేను 200 స్టెప్స్ నడచొచ్చాను. సో వాచ్ లో అయితే ఇక్కడ 241 స్టెప్స్ చూపిస్తుంది. సో స్పోర్ట్స్ మోడ్ అక్యురసీ వచ్చేసి ఇక్కడ 60-70% అనే మనం చెప్పొచ్చు. ఇంకా మాట్లాడితే ఈ వాచ్ లో అయితే మీకు ఇక్కడ 24/7 హార్ట్ రేట్ మానిటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అయితే హార్ట్ రేట్ మానిటర్ ని కూడా ఒకసారి మనం ఆక్సిమీటర్ తో కంపేర్ చేసి చూసుకుందాం. సో ఆక్సిమీటర్ లో అయితే మీరు చూడొచ్చు ఇక్కడ 89 చూపిస్తుంది హార్ట్ రేట్. ఇంకా వాచ్ లో కూడా 89 చూపిస్తుంది. సో హార్ట్ రేట్ మానిటర్ కూడా చాలా క్లోజ్ టు అక్యురేటీ చూపిస్తుంది వాచ్ లో అయితే. ఇంకా SPO2 మానిటర్ కూడా ఇచ్చారు మీకు వాచ్ లో. సో SPO2 మానిటర్ ని కూడా ఒకసారి ఆక్సిమీటర్ తో కంపేర్ చేసి చూసుకుందాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆక్సిమీటర్ లో అయితే 98 ఇక్కడ SPO2 లెవెల్ చూపిస్తుంది. ఇంకా వాచ్ లో అయితే ఇక్కడ 97 చూపిస్తుంది. సో SPO2 మానిటర్ అక్యురసీ కూడా బాగానే ఉంది వాచ్ లో అయితే. ఇంకా హార్ట్ రేట్ మానిటర్ ఇంకా SPO2 మానిటర్ అయితే కింద పెడితే కూడా అప్పుడప్పుడు వర్క్ చేస్తాయి, ఇంకా అప్పుడప్పుడు అయితే వర్క్ చేయవు కింద పెట్టినా కూడా. ఇంకా బేసిక్లీ ఇది ఒక స్మార్ట్ వాచ్ అనమాట, మెడికల్ డివైస్ అయితే కాదు. సో దీంట్లో వచ్చే రీడింగ్ అయితే మీరు ఒక ఐడియా కోసం యూజ్ చేసుకోవచ్చు అంతే. సో ఇవన్నీ వచ్చేసి స్మార్ట్ వాచ్ మెయిన్ ఫీచర్ అనమాట. బేసిక్ ఫీచర్ కూడా ఇక్కడ మీకు చాలా ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఇక్కడ మీకు స్లీప్ మానిటర్ ప్రొవైడ్ చేస్తారు. సో మీరు స్లీప్ ని కూడా ట్రాక్ చేసుకోవచ్చు వాచ్ లో. వెదర్ కూడా మీరు ఇక్కడ వాచ్ లో చెక్ చేసుకోవచ్చు. కానీ ఈ ఫీచర్ అయితే ఇక్కడ వర్క్ చేస్తలేదు. నేను చాలా సార్లు ఇక్కడ ట్రై చేశాను స్మార్ట్ వాచ్ తో కనెక్ట్ చేసి, కానీ ఇక్కడ అయితే వెదర్ చూపిస్తలేదు వాచ్
లో. ఇంకా మాట్లాడితే ఇక్కడ మీకు కెమెరా ఇంకా మ్యూజిక్ కంట్రోల్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. ఫ్లాష్ లైట్, స్టాప్ వాచ్, అలారం, టైమర్ ఆప్షన్ కూడా మీకు వాచ్ లో దొరుకుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ నోటిఫికేషన్ గురించి మాట్లాడితే వాచ్ లో అయితే మీకు ఇక్కడ అన్ని నోటిఫికేషన్ వచ్చేస్తాయి. నాకైతే ఇక్కడ పర్సనల్ గా వాట్సాప్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ నోటిఫికేషన్ అయితే చాలా క్లియర్ గా వస్తున్నాయి. ఇంకా మీకు ఎవరైనా వాట్సాప్ లో కాల్ చేస్తే ఆ నోటిఫికేషన్ కూడా మీకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇంకా ఎవరైనా నార్మల్ కాల్ చేస్తే ఆ నోటిఫికేషన్ కూడా మీకు వాచ్ లో వచ్చేస్తుంది. వాచ్ లో నుంచి మీరు కాల్ ని కట్ చేసుకోవచ్చు, ఇంకా మ్యూట్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ లో మనం ఇక్కడ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే నార్మల్ యూజ్ లో అయితే మీకు ఇక్కడ 7 to 8 days వరకు వచ్చేస్తుంది బ్యాటరీ లైఫ్ అయితే. కానీ మీరు వాచ్ ని కొంచెం హెవీగా యూజ్ చేస్తే ఇక్కడ మీకు 4 to 5 days వరకు వచ్చేస్తుంది ఈజీగా అయితే. ఇంకా లాస్ట్ లో మనం ప్రైస్ గురించి మాట్లాడితే ఫ్లిప్కార్ట్ లో అయితే మీకు ఈ స్మార్ట్ వాచ్ అయితే ఇక్కడ 2300 కి దొరుకుతుంది. కానీ ఫైర్ బోల్ట్ వెబ్సైట్ లో అయితే మీరు ఇక్కడ పర్చేస్ చేస్తే మీకు 1900 కే ఇప్పుడు అయితే దొరుకుతుంది. సో ఫ్లిప్కార్ట్ ఇంకా ఫైర్ బోల్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసేయండి, ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టెక్ వీడియోస్ కోసం.